హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ సహజ ఇప్పుడు మీరు వినబోతున్న కథ నీకై ఎగిసే నా మనసు ఎపిసోడ్ వన్ నిండు జాబులిని చూస్తూ వెండి వెన్నెలలో రోడ్డు పక్కన అటువైపు తిరిగి నిలబడి ఉంది ఒక అమ్మాయి ఆ అమ్మాయి పక్కన రోడ్డుకి కుడివైపు అప్పుడే ఆగిన కారు నుండి దిగాడు ఒక అబ్బాయి తన చేతిలోని గిఫ్ట్ ని ప్రేమగా తడుముతూ ఆనందంతో వెనకాల నుండి ఆ అమ్మాయిని చూస్తూ ఆమె దగ్గరికి వెళ్ళడానికి రోడ్డు దాడుతున్నాడు హఠాత్తుగా వేగంగా వచ్చిన ఒక కార్ అతన్ని ఢీకొట్టి కొట్టి అంతే వేగంగా వెళ్ళిపోయింది అనన్య అని అతను గట్టిగా అరిచాడు అప్పటికే ఆమె అతని దగ్గరికి ఏడుస్తూ పరిగెత్తుకుంటూ వస్తుంది అతనికి ఏమీ కనిపించట్లేదు అంత మస్క మస్కగా ఉంది ఆయుష్ అని గట్టిగా ఏడుస్తూ అతన్ని తన ఒడిలో పడుకోబెట్టుకుని అతని బుగ్గలు తడుతూ ఉంది ఆమె అతని కళ్ళు మూతపడ్డాయి అనన్య అతని గొంతు అస్పష్టంగా పలికింది అమ్మ పేరు పలుకుతూ అతను స్పృహ కోల్పోయాడు అనన్య గట్టిగా అరుస్తూ తన గదిలో నిద్రపోతున్న ఆయుష్ ఉలిక్కి పడి లేచాడు పక్కన ఉన్న వాటర్ బాటిల్ తీసుకుని వాటర్ తాగి బాల్కనీలోకి వెళ్ళాడు ఎవరు నువ్వు ఎందుకు రోజు నా కళ్ళలోకి వస్తున్నావు ఎందుకు చందమామని చూస్తూ అలాగే నిలబడిపోయాడు ఆయుష్ కాసేపటికి ఆలోచనలతోనే ఆయుష్ తన బెడ్ మీదకి వెళ్ళి నిద్రపోయాడు ఇంద్రభవనం లాంటి ఇల్లు ఇంటి నిండా మనుషులు ఇల్లంతా చాలా సందడిగా ఉంది పిల్లలు బాగా అల్లరి చేస్తున్నారు పెద్దలందరూ కబుర్లు చెప్పుకుంటూ గట్టిగా నవ్వుతున్నారు మెట్లు దిగుతూ వస్తున్న ఆయుష్ను చూసి గోల గోలగా ఉన్న ఇల్లంతా నిశ్శబ్దంగా మారింది పిల్లలు పెద్దలు అందరూ అతనికి భయపడుతూ తమ పని తాము సైలెంట్ గా చేసుకుంటున్నారు క్రమశిక్షణగా ఎవరూ లేకపోయినా అతను భరించలేడు అతనికి అల్లరంటే అసహ్యం అతను ఎక్కడున్నా ప్రదేశం ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉండాలి అతని ముందు కొంచెం గట్టిగా మాట్లాడాలన్నా అందరూ వనికిపోతారు ఆయుష్ అంటే అతని అమ్మ నాన్నలతో సహా అందరికీ భయం అతని కోపం అంతా భయంకరంగా ఉంటుంది అహంకారం గర్వం కోపంతో అతని మనసు ఎల్లప్పుడూ ఎగసిపడుతూ ఉంటుంది ఆయుష్తో పాటు అందరూ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు ఆయుష్ తల్లి అవంతిక అతనికి ఏదో చెప్పాలని ప్రయత్నిస్తుంది ఆయుష్ ప్రియతో నువ్వు సరిగా మాట్లాడట్లేదంట ఇంకా పది రోజుల మీ ఎంగేజ్మెంట్ నువ్వు ఇలా ఉంటే అమ్మాయి ఎంత బాధపడుతుంది ఒకసారి ఆలోచించు అతని కోపం వస్తుందని తెలిసి కూడా ధైర్యం చేసి అడిగింది అవంతిక ఆయుష్ ఏం మాట్లాడకుండా సైలెంట్గా తిని వెళ్ళిపోయాడు అతను కోపంతో ప్లేట్ విసిరి పడేస్తాడు అనుకున్న వాళ్ళంతా అతనికి కోపం రాకపోయేసరికి ఆశ్చర్యంగా అతను వెళ్తున్న వైపు చూస్తూ ఉండిపోయారు వీడెప్పుడు ఎలా ఉంటాడో తెలియదు అనుకుంటూ చిన్నగా నవ్వింది అవంతిక ఆయుష్ ఈరోజు కూడా అనన్యాన్ని నీ కళలోకి వచ్చిందా కార్ డ్రైవ్ చేస్తున్న ఆయుష్ని చూస్తాడుగాడు ఆయుష్ చిన్ననాటి ప్రాణమిత్రుడు నిహాల్ ఎవరు ఈ అనన్య ఎందుకు రోజు నా కళలోకి వస్తుంది ఆలోచిస్తా అన్నాడు ఆయుష్ అది జస్ట్ కలరా వదిలే నో అది కలలా అనిపించట్లేదు నిజంగా నా లైఫ్లో జరిగినట్లుగా అనిపిస్తుంది అన్నాడు ఆయుష్ ఆ కళ గురించి మర్చిపో ఇంకా పది రోజుల నీకు ఎంగేజ్మెంట్ అది మర్చిపోకు ప్రియతో నువ్వు మాట్లాడి ఎన్ని రోజులైందిరా తను ఎంత బాధపడుతుందో తెలుసా ఈరోజు రాత్రి మీ ఇద్దరికి డిన్నర్ డేట్ ప్లాన్ చేశాను అని చెప్పాడు నిహాల్ నో వే నాకు చాలా పనులున్నాయి అని అన్నాడు ఆయుష్ అవన్నీ చూసుకోవడానికి ఆఫీస్లో చాలామంది ఎంప్లాయీస్ ఉన్నారు యూ డోంట్ వరీ ఇప్పుడే టేబుల్ బుక్ చేస్తాను ఆయుష్ కోపంగా నిహాల్ని చూశాడు నిహాల్కి కూడా ఆయుష్ కోపం అంటే భయం అందుకే ఆయుష్ కోపం చూసి అతను సైలెంట్ అయిపోయాడు కాసేపటి నిశ్శబ్దం తర్వాత నిహాల్ ఈ రాత్రికి టేబుల్ బుక్ చేయి అతని వైపు చూస్తా అన్నాడు ఆయుష్ నువ్వెప్పుడు ఎలా ఉంటావో అసలు నీకైనా తెలుసా నవ్వుతూ అంటూ టేబుల్ బుక్ చేశాడు నిహాల్ కారు మబ్బులు ఆకాశాన్ని నిండుగా కప్పేశాయి ఆకాశం గర్జించింది చేతులు చాచి ముఖాన్ని ఆకాశానికి చూపిస్తూ పరవశించిపోతున్న ఆమె ముఖాన్ని తొలకరి జల్లులు స్పర్శించాయి ఆ వెంటనే చిరు జల్లులు జడివానై అమన్ నిలువెల్లా తడిపేస్తుంటే ఆనందంతో ఎగిరి గంతులేస్తుందామే చరిత ఎలా ఉన్నావమ్మా ఎవరో పిలుపు విని తిరిగి చూసింది చరిత గొడుగు పట్టుకుని ఒక ఆవిడ నిల్చొనుంది హాయ్ ఆంటీ ఎలా ఉన్నారు బాగున్నానమ్మా ఇద్దరు నడుస్తూ మాట్లాడుకుంటున్నారు ఆ పార్క్లో చాలా మంది వర్షంలో తడుస్తూ పరవశించిపోతున్నారు నువ్వు ఆఫీస్ మానేసి ఇంకో ఆఫీస్లో జాబ్ చూసుకుంటున్నావంట మీ మమ్మీ చెప్పింది అని అడిగింది ఆవిడ అవునాంటీ చాలా మంచి కంపెనీ అందులో జాబ్ వస్తుందని నేను అస్సలు ఊహించలేదు అని చెప్పింది చరిత ఏ కంపెనీ ఆయుష్మాన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఓ నేను విన్నాను చాలా మంచి కంపెనీ నువ్వు చాలా లక్కీరా ఆల్ ది బెస్ట్ థ్యాంక్స్ ఆంటీ నవ్వుతూ చెప్పింది చరిత ఆయుష్మాన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ వద్ద ఆటో ఆగింది ఆటో దిగి తన ముందు ఉన్న బిల్డింగ్ని ఆశ్చర్యంగా చూస్తుంది చరిత ఈ బిల్డింగ్ ఏంటి ఈఫిల్ టవరం తెత్తులో ఉంది నోరు తెచ్చి చూస్తున్న చరితను నవ్వుతూ చూస్తున్నాడు ఒక అబ్బాయి హాయ్ అతను పిలుపు విని అతని వైపు తిరిగింది చరిత న్యూ జాయినింగా అని అడిగాడు అతను అవును ఐఎమ్ కార్తిక్ షేక్ అండ్ ఇస్తూ చెప్పాడు హాయ్ ఐఎమ్ చరిత తను షేక్ అండ్ ఇస్తూ చెప్పింది నైస్ టు మీట్ యూ విల్ వి మీట్ అగైన్ బాయ్ అని చెప్పి వెళ్ళిపోయాడు కార్తీక్ చరిత తన డిపార్ట్మెంట్లోకి వెళ్ళి తన సీట్లో కూర్చుంది అందరు ఆమెను పరిచయం చేసుకున్నారు వేల మంది ఆ కంపెనీలో పనిచేస్తున్నారు ఇండియాలోనే ప్రముఖ కంపెనీ అలాంటి కంపెనీలో పనిచేస్తున్నందుకు ఆమెకు చాలా సంతోషంగా ఉంది లంచ్ టైంలో లో క్యాంటీన్కి వెళ్ళి అందరూ మాట్లాడుకుంటూ తింటున్నారు ఆయుష్ సార్ని చూసి ఎన్ని రోజులైందో ఒకసారి చూడాలని ఉంది బాక్స్ ఓపెన్ చేయకుండా దిగులుగా మొహం పెట్టి చెప్పింది నిత్య ఆయన రోజు ఆఫీస్కి రారా అని అడిగింది చరిత వస్తారు ఇంత పెద్ద ఆఫీస్లో ఆయన ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్తారో మనకి ఎలా తెలుస్తుంది మేనేజర్స్ ఆయనను చూసి చాలా కాలమైంది ఎప్పుడో ఒకసారి వాళ్ళకి దర్శనం ఇస్తాడు ఆయన ఎవ్వరికి కనిపించకపోయినా మిస్టేక్స్ని ఈజీగా కనిపెట్టిస్తాడు ఎవరైనా చిన్న మిస్టేక్ చేసినా నెక్స్ట్ మినిట్ వాళ్ళ జాబ్ స్వాహా అని చెప్పింది మరొకలిక్ మీరా వాళ్ళు చెప్పిందంతా సైలెంట్గా వింటుంది చరిత ఈ ఆఫీస్లోని మాక్సిమం అమ్మాయిలు అతని చూపు కోసం కాదు కాదు ఫస్ట్ వాళ్ళు అతన్ని చూస్తే అదే అదృష్టమని అనుకుంటారు ఇంక్లూడింగ్ మీ అంత బాగుంటాడు అతనికి ఎంగేజ్మెంట్ అని తెలిసి అందరి హార్ట్ బ్రేక్ అయింది ఏడుపు ముఖం పెట్టి చెప్పింది మరో అమ్మాయి రూప తన చుట్టూ ఉన్న అందరు అమ్మాయిలు ఆయుష్ గురించి మాట్లాడుకోవడం వింటుంది చరిత లంచ్ చేసి గేమ్స్ రూమ్ కి వెళ్లారు అక్కడ అమ్మాయిలు అందరూ గేమ్స్ ఆడుకుంటూ ఆయుష్ గురించి మాట్లాడుకుంటున్నారు ఆయుష్ సరికి ఎంగేజ్మెంట్ అని తెలిసి తట్టుకోలేకపోతున్నాను ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయితే బాగుండు బాధగా అంది ఒక అమ్మాయి ఆయుష్ గురించి ఆలోచిస్తున్న వాళ్ళని చూసి చరిత ఆశ్చర్యపోయింది నిజంగా అంత బాగుంటాడా తన తోటి కొలిక్సిని అడిగింది చరిత మామూలు అంత కాదు అంతో అంత చేతులు అలా సాగదిస్తూ టక్కున కింద పడిపోయింది రూప తనని చూసి అందరూ నవ్వరు అదేమి పట్టించుకోకుండా ఆయుష్ గురించి ఆలోచిస్తుంది రూప అందరు అతని గురించి మాట్లాడడం విని అతను ఎలా ఉంటాడో చూడాలనుకుంది చరిత ఎవరికి చెప్పకుండా దాని కోసం ప్రయత్నాలు కూడా మొదలుపెట్టింది ఆయుష్ను ఎలా చూడాలి ముందైనా క్యాబిన్ ఎక్కడుందో తెలుసుకుందాం అనుకుంటే ఆఫీస్ మొత్తం తిరుగుతుంది చరిత ఎక్స్క్యూజ్ మీ సార్ ఆయుష్ సార్ క్యాబిన్ ఎక్కడుంది అక్కడెవరో ఒక ఆయన కనిపిస్తే అడిగింది ఏమో నాకు తెలియదమ్మా అనుకుంటూ వెళ్ళిపోయాడు కనిపించిన ప్రతి ఒక్కరిని అడుగుతుంది చాలామంది తెలియదనే చెప్పారు కొంతమంది లెవెంత్ ఫ్లోర్ అని చెప్పారు కానీ అక్కడ అక్కడెక్కడో తెలియదన్నారు వాళ్ళకు తెలియకపోవడంలో ఆశ్చర్యం ఏమీ లేదు వ్యూహం లాంటి ఈ బిల్డింగ్లో ఆయన ఎక్కడుంటాడో ఎలా వెతకాలి అనుకుంటూ పదకొండవ అంతస్తుకు వెళ్ళింది చరిత అక్కడ అందరిని అడుగుతూ ఆ అంతస్తు మొత్తం తిరుగుతూ ఉంది కానీ అతని జాడమ్మకు తెలియట్లేదు తిరిగి తిరిగి కాళ్ళు నొప్పిలేస్తున్నాయి లేస్తున్నాయి బావా ఎక్కడున్నావయ్యా ఒక్కసారి కనిపించి స్వామి అలా అనుకుందా లేదో ఆయుష్ అంటే ఎవరో పిలవడం విని అటువైపు తిరిగింది చరిత ఆయుష్ చుట్టూ మనుషులు అతని ముఖం చూడడానికి అటు వెళుతూ ఇటు వస్తూ ఎగురుతూ దుంకుతూ ఎంత ప్రయత్నించినా చరిత అతనిని చూడలేకపోయింది అమ్మ ప్రయత్నిస్తుండగానే ఆయుష్ వెళ్ళిపోయాడు తిరుపతి దర్శనాన్ని కూడా నేను ఇంత కష్టపడలేదు చిన్నపిల్లల ముఖం పెట్టుకుని అక్కడి నుండి వెళ్ళిపోయింది చరిత ఆయుష్ను చూడలేకపోయానన్న నిరాశతో కూర్చున్న చరితను చూసి ఏమైందమ్మా అని అడిగిన చరిత్ర తల్లి ప్రభావతి ఆయుష్ గురించి అందరూ మాట్లాడుకోవడం తను అతనిని చూడాలని ప్రయత్నించడం తల్లికి చెప్పింది చరిత రోజు కాకపోయినా రేపు చూస్తావులే ఇద్దరు ఒకే ఆఫీస్లోనే కదా ఉండేది అని అంది ప్రభావతి అది ఆఫీస్ మమ్మీ ఇల్లు కాదు ఎంత పెద్ద ఆఫీసో తెలుసా అయినా నాకు ఎప్పుడో కాదు ఇప్పుడే చూడాలని ఉంది అని అంది చరిత దానికి అంత కష్టపడటం ఎందుకు ఫోన్లో సర్చ్ చేస్తే అతను కనిపిస్తాడు కదా అని చెప్పింది ప్రభావతి కదా ఇంత చిన్న ఐడియా నాకు తట్టలేదేంటి అని తల కొట్టుకొని మొబైల్ చేతిలోకి తీసుకుని చరిత చరిత షాపింగ్కి వస్తానన్నావు వెళ్దాం పదా అప్పుడే అక్కడికి వచ్చిన పక్క ఫ్లాట్ స్నేహ అనగానే ఫోన్ పక్కన పెట్టేసి రెడీ అవ్వడానికి వెళ్ళింది చరిత బెన్నెలలో వాళ్ళ కోసం ప్రత్యేకంగా బుక్ చేసిన టేబుల్ దగ్గర కూర్చున్నారు ఆయుష్ ప్రియా ఆరడుగుల ఎత్తు చంద్రముఖ వర్చస్సు నీలి కళ్ళు వెన్నెలలో వెండి వెన్నెలలో వెలిగిపోతున్న ఆయుష్ని మంత్రముగ్ధురాలై చూస్తూ ఉండిపోయింది ప్రియా పాలరాతి శిల్పంలో ఉన్న ప్రియని కన్నెత్తి కూడా చూడకుండా ఫోన్ చూసుకుంటూ మౌనంగా ఉన్నాడు ఆయుష్ ఆయుష్ ఏదైనా మాట్లాడండి అని అడిగింది ప్రియ మాట్లాడడానికి ఏముంది ఫోన్ పక్కన పెట్టి చెప్పాడు ఆయుష్ అలా అంటారేమిటి ప్రేమ కానీ కాని కుదిరాక అబ్బాయిలంతా అమ్మాయిలతో రోజు గంటలు గంటలు ఫోన్లో మాట్లాడతారు ఎప్పుడు బయటికి తీసుకెళ్తారు నేను కాల్ చేస్తే మీరు కట్ చేస్తారు నాతో ఎప్పుడో ఒకసారి మాట్లాడతారు అది కూడా ఒక రెండు నిమిషాలు అయిష్టంగా మాట్లాడి పెట్టేస్తారు మీరు నన్ను బయటికి తీసుకొచ్చింది ఇది రెండోసారి మొదటిసారి కూడా ఇలాగే సైలెంట్గా ఉన్నారు అని దిగులుగా చెప్పింది ప్రియా నేను అందరిలాంటి అబ్బాయిని కాదు నీకు ముందే చెప్పాను నాకు పెళ్ళి మీద ఇంట్రెస్ట్ లేదు ఇంట్లో వాళ్ళ కోసమే చేసుకుంటున్నాను అన్నీ తెలిసి నువ్వు నాతో పెళ్ళి ఒప్పుకున్నావు నీకు ఇష్టం లేదంటే చెప్పు ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేద్దాం అని సూటిగా చెప్పాడు ఆయుష్ ఆ మాటికి ప్రియ కంగుతింది మీరంటే నాకు చాలా ఇష్టం మిమ్మల్ని నేను వదులుకోను మీరు ఎలా ఉన్నా నేను అడ్జస్ట్ అవుతాను అని చెప్పింది ప్రియా ఓకే అని అన్నాడు ఆయుష్ ఇద్దరు డిన్నర్ చేసి బయలుదేరారు ఆయుష్ ప్రియా ఎవరి కార్లో వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు చరిత స్నేహ షాపింగ్ చేసి ఇద్దరు రోడ్డు మీదకి వచ్చారు ఆటో అని పిలిచింది చరిత వద్దు నా బాయ్ ఫ్రెండ్ వచ్చాడు మాట్లాడి వస్తాను కాసేపు వెయిట్ చేయవా ప్లీజ్ అంటూ స్నేహ పక్కకు వెళ్ళిపోయింది చరిత ఆకాశాన్ని చూస్తూ నిల్చుంది వావ్ ఆకాశం ఎంత బాగుంది ముక్కలు ముక్కలుగా విరిగిన మేఘాల మధ్యలో నిండు జాబులని చూసి ఫోన్లో వీడియో తీస్తుంది చరిత ఆకాశంతో పాటు రోడ్డు మీద మనుషులు కూడా వీడియోలో వస్తున్నారు ఆయుష్ డ్రైవ్ చేస్తూ ఉన్నాడు హఠాత్తుగా అతని కారుకి అడ్డుగా ఒక మూడు కుక్కలు వచ్చాయి ఆయుష్ వాటిని తప్పించబడి రోడ్డు దాడుతున్న ఒక మనిషిని గుద్దాడు షిట్ అనుకుని ఆయుష్ డబ్బుని అక్కడ విసిరేసి వెళ్ళిపోయాడు అది చూసిన చరిత ఆవేశంగా అతని కారుని రాళ్లతో కొట్టింది ఆ రాళ్ళు తగలనంత వేగంగా అతని కారు పరిగెడుతుంది అక్కడ జనమంతా గుమిగూడ లోపే అతను విసిరేసిన డబ్బును తీసుకుని బ్యాగ్ లో పెట్టుకుంది చరిత ఆ వ్యక్తిని హాస్పిటల్లో చేర్చి అక్కడే కూర్చున్నారు చరిత స్నేహ సడన్ గా ఏదో గుర్తుకొచ్చి తను రికార్డ్ చేసిన వీడియో తీసి చూసింది చరిత ఆయుష్ కార్ ఆ వ్యక్తిని యాక్సిడెంట్ చేయడం అతను డబ్బు విసిరడం అంత వీడియోలో రికార్డ్ అయింది ఆయుష్ ముఖం స్పష్టంగా కార్ విండో నుండి కనిపిస్తుంది ఆ వ్యక్తి కుటుంబ సభ్యులు వచ్చేంత వరకు అక్కడే ఉండి ఇంటికి బయలుదేరారు చరిత స్నేహ స్నేహ నువ్వు ఇంటికి వెళ్ళు నాకు కొంచెం పని ఉంది అని చెప్పింది చరిత ఇంత రాత్రి ఏం పని అని అడిగింది స్నేహ త్వరగా వచ్చేస్తాను మమ్మీకి చెప్పు బాయ్ అంటూ ఆటో ఎక్కింది చరిత కాసేపటికి ఆటో పోలీస్ స్టేషన్ ముందే ఆగింది ఆయుష్ ఆవేశంతో పోలీస్ స్టేషన్కి చేరుకున్నాడు ఎవరు నా మీద కంప్లైంట్ ఇచ్చింది అని గట్టిగా అరిచాడు నేనే అని అతను ముందుకు వెళ్ళి చెప్పింది చరిత హౌ డేర్ యూ ఆమె మీదికి వెళ్ళబోతున్న ఆయుష్ నాపాడు ఎస్ఐ సార్ ఆమె దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి అంటే ఆమె ఫోన్లోని వీడియో చూపించాడు అది చూసి ఆయుష్ ఆవేశంగా ఫోన్ పగలగొట్టబోయాడు అది ముందే ఊహించిన ఆమె వెంటనే అతని చేతి నుండి ఫోన్ లాక్కుంది ఈ ఫోన్ పగలబడితే ప్రూఫ్స్ ఎక్కడికి పోవు ఈ వీడియోని నేను ఆల్రెడీ నా ఐడికి మెయిల్ చేసా అని చెప్పింది చరిత ఎంత కావాలి అని రూడ్గా అడిగాడు ఆయుష్ అతను రోడ్డు మీద విసిరేసిన డబ్బుల్ని ఆయుష్ ముఖం మీద విసిరేసింది చరిత ఆ చర్యకి ఆయుష్తో పాటు అక్కడ ఉన్న వాళ్ళంతా నిశ్చస్టులయ్యారు ఇది నువ్వు విసిరేసిన డబ్బు డబ్బుతో ఏదైనా కొనగలవేమో కానీ ప్రాణాన్ని ప్రేమని ఎప్పటికీ కొనలేవు అని కోపంగా చెప్పింది చరిత ఆయుష్ ఆమెను ఏం చేస్తాడో అన్న భయంతో ఆయుష్ గురించి తెలిసిన వాళ్ళంతా మన అక్కడి నుండి వెళ్ళిపోమన్నారు ఇతన్ని అరెస్ట్ చేసేదాకా నేను వెళ్ళను అని ముందుగా చెప్పింది చరిత ఆ మాటకి ఆయుష్ షాక్ నుండి తేరుకొని అక్కడున్న ని గట్టిగా తన్ని స్టేషన్ బద్దలేంత గట్టిగా అరిచాడు అందరూ భయంతో వణికిపోతున్నారు చరితలో కొంచెం కూడా భయం లేదు ఆమె కళ్ళల్లో కనిపించే ధైర్యం అతనికి నచ్చలేదు ఆయుష్ కోపంగా ఆమె దగ్గరికి వెళ్ళాడు ఈ వీడియో నన్ను ఏం చేయలేదు అమ్మను సూటుగా చూస్తే చెప్పాడు ఆయుష్ ఏమీ చేయలేకపోతే నేను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తాను అని కోపంగా చెప్పింది చరిత చేయి అదంతా మార్ఫింగ్ అని అందరినీ నమ్మిస్తా డబ్బుతో ఏదైనా చేయగలం అటు చూడు అంటూ అప్పుడే అక్కడికి వచ్చిన యాక్సిడెంట్ అయిన వ్యక్తి కుటుంబాన్ని చూపించాడు ఆయుష్ చూడమ్మా నువ్వు మాకు చాలా సహాయం చేసావు దానికి చాలా థ్యాంక్స్ ఈ కంప్లైంట్ వల్ల మాకు నష్టం జరుగుతుంది అదృష్టం బాగుండే ఆయన ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని డాక్టర్ చెప్పారు ఈయన మా ఆర్థిక సమస్యలన్నీ పరిష్కరిస్తారని చెప్పారు అందుకే ఈయన మీద మేము ఎలాంటి కంప్లైంట్ ఇవ్వం అని చెప్పి వెళ్ళిపోయారు ఆయుష్ చరితని చూస్తూ కన్నింగా నవ్వాడు చేసేదేం లేక కంప్లైంట్ వాపస్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయింది చరిత ఇంటికి చేరుకొని వస్తువులన్నీ కోపంగా పగలగొడుతున్నాడు ఆయుష్ ఇంట్లో వాళ్ళంతా అయోమయంగా చూశారు దానిని వదలను వదలను అంటూ గట్టిగా అరిచాడు ఆయుష్ రాత్రి జరిగిన దాని గురించి ఆలోచిస్తూ ఎటో చూస్తున్న చరిత్రను చూసి ఏమైంది చరిత ఎందుకల్లా ఉన్నావు అని అడిగింది నిత్య జరిగిందంతా చెప్పింది చరిత ఎవరతను పేరేంటి అని అడిగింది నిత్య తెలీదు అని చెప్పింది చరిత సరే కానీ అందరూ ఏంటి అంత హ్యాపీగా ఉన్నారు హడావిడి చేస్తూ హ్యాపీగా ఉన్న అమ్మాయిల ముక్కలను చూస్తూ అడిగింది చరిత ఈరోజు ఆయుష్ సార్ని చూడబోతున్నాం అని హ్యాపీగా చెప్పింది నిత్య నిజంగానా అని అడిగింది చరిత అప్పుడప్పుడు ఆయుష్ సార్ని మీటింగ్ కండక్ట్ చేస్తారు ఆడిటోరియంలో ఈరోజు మార్నింగ్ వచ్చి మీటింగ్ అని చెప్పారంట పద అందరు వెళ్తున్నారు అంటూ కదిలింది నిత్య నిత్య మీర రూపతో పాటు చరిత ఆడిటోరియంలోకి వెళ్ళింది ఇంత పెద్ద ఆడిటోరియమా ఆశ్చర్యంగా చూస్తుంది చరిత ఈ కంపెనీలో పనిచేసే అందరూ పట్టాలి కదా ఎప్పుడు వస్తారో ఆయుష్ సార్ పదకొండు గంటలకు మరి పది గంటలకు తీసుకొచ్చావేంటి అని అడిగింది చరిత అటు చూడు ఇంతమంది వచ్చినా కూడా ఫస్ట్ బ్లాక్ మొత్తం ఫుల్ అయింది ఇంకో ఐదు నిమిషాలు లేట్ వచ్చామనుకో సెకండ్ బ్లాక్ కూడా ఫుల్ అవుతుంది అప్పుడు ఆయుష్ సార్ సరిగా కనిపించరు కూర్చుంటూ చెప్పింది నిత్య వస్తున్న జనాలను చూస్తూ కూర్చుంది చరిత పదకొండు అంటారు మెల్లగా పన్నెండు అవుతుందేమో నీరసంగా అంది చరిత ఆయుష్ సార్ అంటేనే క్రమశిక్షణకు టైం పంక్చువాలిటీకి మారుపేరు ఎగ్జాక్ట్గా పదకొండు గంటలకు వస్తారు చూడు అని అంది మీరా అవునా సరే చూద్దాం అని అంది చరిత ఆడిటోరియం మొత్తం నిండిపోయింది స్టేజ్ మీద ఎవరెవరో కూర్చున్నారు పదకొండు గంటలకు ఇంకొక నిమిషం ఉందనగా ఎవరో మైక్లో ప్లీజ్ వెల్కమ్ టు ద స్టేజ్ ఆయుష్మాన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ సిఇఓ మిస్టర్ ఆయుష్మాన్ అనగానే ఆయుష్ స్టేజ్ మీదకి వచ్చాడు ఎంతో ఎక్సైటింగ్ ఏదో చూస్తున్న చరిత ఆయుష్ని చూసి నిర్గాంతపోయింది చూడు కరెక్ట్గా పదకొండు గంటలకు వచ్చాడు చరితను చూస్తోంది నిత్య ఆ మాటలు పట్టించుకున్న పరిస్థితుల్లో చరిత లేదు కాసేపటికి మీటింగ్ అయిపోయింది చరిత రిలాక్స్ రూమ్ లోకి వెళ్ళి కూర్చుంది మనుషుల ప్రాణాలు లెక్క చేయని మానవత్వం లేని రాక్షసు దగ్గర నేను పనిచేస్తున్నానా చీ నా మీద నాకే అసహ్యం వేస్తుంది వెంటనే జాబ్కి రిజైన్ చేయాలి అనుకుని బయటకు వచ్చింది చరిత రిజిగ్నేషన్ లెటర్ తయారు చేసి ఆమె డిపార్ట్మెంట్ మేనేజర్కి ఇచ్చింది నువ్వు జాయిన్ అయ్యి రెండు రోజులు కూడా కాలేదు అప్పుడే రిజైన్ చేస్తున్నావా ఆశ్చర్యంగా అడిగాడు మేనేజర్ చరిత మౌనంగా ఉంది చూడమ్మా రెండు నెలల నోటీస్ పీరియడ్ ఉంది ఈ రెండు నెలలు నువ్వు ఇక్కడ పనిచేయాల్సిందే అనగానే చేసేదేమీ లేక సరే అని వెళ్ళిపోయింది ఈ రెండు నెలలు ఆయుష్ కంటిలో పడకూడదు అయినా ఇంత పెద్ద ఆఫీస్లో అతను నన్ను ఎలా చూస్తాడు మనసులో అనుకుంటూ తన సీట్ దగ్గరికి వెళ్ళింది చరిత ఆమె రిజైన్ గురించి తెలిసి అందరూ ఆశ్చర్యపోయారు ఏమని చరిత ఇప్పటి వరకు బాగానే ఉన్నావు కదా సడన్గా రిజైన్ ఏంటి ఆశ్చర్యంగా అడిగింది నిత్య నిన్న నైట్ యాక్సిడెంట్ చేసిన వ్యక్తి ఎవరో కాదు ఆయుష్ అని చెప్పింది చరిత వాట్ ఇలాంటి వాటి కంపెనీలో నేను పని చేయలేను అందుకే రిజైన్ చేశాను అని చెప్పింది చరిత మంచి పని చేశావు ఆయుష్ నేను చూస్తే నీ పని అవుట్ అని అంది నిత్య ఈ రెండు నెలలు అతని కంటిలో పడకూడదు ఇంత పెద్ద కంపెనీలో అయినా నేను చూసే ఛాన్స్ లేదులే అని అంది నిత్య నిత్య ఈ విషయం నీకు ఒక్కదానికే చెప్పాను ఎవరికి చెప్పకు డోంట్ వరీ నేను ఎవరికి చెప్పను అని అంది నిత్య లంచ్ చేసి అలా ఆఫీస్లో తిరుగుతున్న చరిత తన ఎదురుగా వస్తున్న ఆయుష్ని చూసి కంగుతుంది అమ్మో అనుకుంటూ పక్కనున్న ఒక క్యాబిన్లోకి వెళ్ళింది అదే క్యాబిన్లోకి ఆయుష్ రావడం మిర్రర్ డోర్ నుండి చూసి అక్కడ టేబుల్ కింద దాక్కుంది ఆయుష్ సీట్లో కూర్చున్నాడు చరితకు చెంబటలు పట్టాయి ఈయన క్యాబిన్ లెవెంత్ ఫ్లోర్ కదా ఇక్కడేం చేస్తున్నాడు అని మనసులో అనుకుంది చరిత ఎవరో ఒక ముగ్గురుతో అతను మాట్లాడుతున్నాడు వీళ్ళతో మాట్లాడడానికి ఇక్కడికి ఉంటాడు అని అనుకుంది చరిత ఆయుష్ పెన్ కింద పడింది అది తీయడానికి అతను కిందికి వంగాడు భయంతో చరిత గట్టిగా కళ్ళు మూసుకుంది కిందికి చూడకుండానే ఆయుష్ పెన్ తీసుకున్నాడు కాసేపటికి వాళ్ళు వెళ్ళిపోయారు అమ్మయ్య అనుకుని పరుగు పరుగున అక్కడ నుండి వెళ్ళిపోయింది చరిత హడావిడిగా టెన్షన్ పడుతూ నడుస్తున్న చరితను ఆమె మేనేజర్ పిలిచాడు చరిత నువ్వు నాకు ఒక సహాయం చేయాలమ్మా ఏంటి సార్ ఈ ఫైల్ ఆయుష్ సార్కి ఇవ్వాలి నేనా అని ఆశ్చర్యంగా అడిగింది ఇందులో ఏ మిస్టేక్స్ ఉన్నాయో తెలీదు ఆయనకు చిన్న మిస్టేక్స్ దొరికిన అతని కోపం ఆ ఫైల్ తీసుకొచ్చిన వాళ్ళ మీద చూపిస్తాడు నువ్వు ఎలాగో రిజైన్ చేసావు కదమ్మా ప్లీజ్ చరిత అంటూ ఆయుష్ ఎక్కడ ఉంటాడో చెప్పి వెళ్ళిపోయాడు మేనేజర్ ఆయుష్ని చూడాలనుకున్నప్పుడు ఏమో చూడలేకపోయాను చూడొద్దనుకున్నప్పుడు ఏమో చూస్తున్నాను హఠ విధి కట కట ఏడు ముఖం పెట్టుకొని ముందుకు నడిచింది చరిత ఆయుష్ క్యాబిన్ ముందే ఎదురు చూస్తుంది చరిత నో ఎలా అయినా ఈ గండం నుండి తప్పించుకోవాలి అతను నన్ను చూడకూడదు అని మనసులో అనుకుంటూ తప్పించుకునే మార్గం కోసం ఆలోచిస్తుంది చరిత ఐడియా అంటూ చిట్క వేసి ముఖానికి స్కార్ఫ్ కట్టుకుంది మిమ్మల్ని సార్ రమ్మంటున్నారు అని చెప్పగానే లోపలికి వెళ్ళింది చరిత ముఖానుక ముసుకేంటి ఆమె చూస్తే అడిగాడు ఆయుష్ లేని కొన్ని వైరస్లు వస్తున్నాయి కదా సార్ అందుకే కొంచెం గొంతు మార్చి చెప్పింది చరిత ఫైల్ తీసుకొని చూస్తున్న ఆయుష్ ఫోన్ రింగ్ అయ్యేసరికి ఫోన్ ఎత్తాడు ఆ అమ్మాయి అడ్రస్ దొరికిందా అని అడిగాడు ఆయుష్ లేదు సార్ అవతలి వెక్తా అన్నాడు ఆఫ్టర్ ఆల్ ఒక అమ్మాయి అడ్రస్ కనుక్కోలేకపోతున్నారు మీరెందుకు ఇంకా అని గట్టిగా అరుస్తూ ఫోన్ పెట్టేశాడు ఆయుష్ నా గురించి అయ్యుంటుంది అని మనసులో అనుకుంది చరిత ఫైల్ తర్వాత చెక్ చేస్తాను నువ్వు వెళ్ళు అని ఆయుష్ అనగానే వడివడిగా బయటకు వచ్చి గట్టిగా ఊపిరి పిలుచుకుంది చరిత పని చేసుకుంటున్న చరిత దగ్గరికి వచ్చాడు మేనేజర్ చరిత నువ్వు ఇంకో సహాయం చేయాలమ్మా ఈ ఫైల్స్ కూడా ఆయుష్ సార్కి ఇవ్వాలి నో వే అని అంది చరిత ప్లీజ్ చరిత నువ్వు ఎలాగో వెళ్ళిపోతున్నావు కదా అని అతను ఆయుష్ నన్ను చూస్తే పైకే పోతాను దిగులుగా ముఖం పెట్టి మనసులో అనుకుంది చరిత చేసేదేమి లేక చరిత ఫైల్స్ తీసుకొని నడుస్తుండగా ఆయుష్ ఎంప్లాయీస్ మీద అరుస్తూ కనిపించాడు ఇలా అరుస్తున్నాడు చూడు వీటికి ఎలా అయినా బుద్ధి చెప్పాలి అనుకుంటూ ఆలోచిస్తుంది చరిత నిన్న ఇంటికి వెళ్ళేటప్పుడు తల్లి కొబ్బరి నూనె డబ్బా తీసుకురమ్మనడంతో అది కొనుక్కొని బ్యాగులో పెట్టుకొని బయటకు తీయడం మర్చిపోయిన విషయం ఆమెకు గుర్తుకొచ్చింది ఆలస్యం చేయకుండా కంట పడకుండా కొబ్బరి నూనె డబ్బా తీసి అతను నడుస్తున్న దారికి కొంచెం ముందు పోసింది చరిత అక్కడ కాలు జారితే ఎదురుగా ఉన్న నీటి తొట్టులో పడతారు ఆయుష్ ముందుకు నడుస్తూ నూనె మీద కాలు వేసి జారుకుంటూ పోయి నీటి తొట్టులో పడ్డాడు అందరూ అతన్ని చూసి నవ్వారు చరిత అతను చూసి పగలబడి నవ్వింది కళ్ళు మూసుకొని కళ్ళకంటున్న చరితను మిస్ ఆయుష్ గట్టిగా పిలిచేసరికి ఉలిక్కిపడి లోకంలోకి వచ్చింది చరిత నువ్వేంటి మళ్ళీ అని అడిగాడు ఆయుష్ ఈ ఫైల్స్ అంటూ చరిత ఆయుష్కి ఫైల్స్ వచ్చింది ఆయుష్ ముందుకు నడిచాడు అతని వెనకాల నడుస్తుంది చరిత ఆయుష్ ఆ నూనె మీద కాలు వేశాడు కానీ ఏం కాలేదు అతని షూస్ అలాంటివి అది తెలియని చరిత ఎందుకేం కాలేదు అని ఆమె నూనె మీద కాలు వేసింది అంతే జర్రుమని జారుకుంటూ నీటిలో పడిపోతున్నామని పడకుండా పట్టుకున్నాడు ఆయుష్ అలా జారేసరికి ఆమె స్కార్ ఊడిపోయింది ఆమెను చూసి ఆయుష్ నిర్గాంతపోయాడు నువ్వా కోపంగా అంటూ ఆమె నడు మీద చేను వదిలేశాడు ఆయుష్ కింద పడిపోతున్న చరితను వెనకాల నుండి మరో వ్యక్తి పట్టుకున్నాడు అతను అని చూసింది చరిత కార్తిక్ ఈ ఆఫీస్లో తనకి మొదట పరిచయమైన వ్యక్తి ఆ తర్వాత జరిగిపోయేది నెక్స్ట్ లో తెలుసుకుందాం థ్యాంక్ యూ